జాతకంలో రాహుగ్రహ సంబంధమైన దోషం ఉన్నవారు నానా అవస్థలు పడుతూ ఉంటారు. బంధుమిత్రులతో మనస్పర్ధలు తలెత్తటం, తలపెట్టిన పనులకు ఆటంకాలు రావటం, అవమానాలు ఎదురవుతూ ఉండటం ఈ దోషం కలవారికి ఎక్కువగా బాధను కలిగిస్తూ ఉంటాయి. రాహువు స్త్రీగ్రహం, ఇది ఛాయాగ్రహం, అపసవ్య మార్గంలో నడుస్తూ ఉంటుంది. అంటే మేషం తరువాత మీనం, ఇలా వెనక్కు నడుస్తూ ఉంటుంది. కొన్ని ప్రాచీన గ్రంథాలలో జ్యోతిష్య శాస్త్ర రాహు ప్రస్తావన లేదు, కానీ ఆధునిక శాస్త్రంలో రాహువుకు అధిక ప్రాముఖ్యతను ఇస్తున్నారు. రాహువు పాపగ్రహం. రాహువు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. రాహువు శరీరం దిగువ భాగం పాము శరీరం ఉంటుంది, అందుకనే రాహువుకు విషముతో అధిక ప్రాముఖ్యత ఉంటుంది. రాహువు క్రూర రూపం కలవాడు, పొడగరి నల్లని మేనిఛాయతో నాలుగు భుజాలు కలిగినవాడు, కత్తి త్రిశూలమును ధరించి కవచ ధారణ చేసి ఉంటాడు, సింహాన్ని అధిరోహించి ఉంటాడు. సహజంగా రాహువు ప్రతి 18 నెలలకు ఒక్కసారి గ్రహ సంచారం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ మాసంలో రాహువు అపసవ్య మార్గంలో ప్రయాణిస్తూ కర్కాటక రాశి నుండి మిథున రాశిలోనికి ప్రవేశిస్తుంది. ఇలా రాహువు కర్కాటకం నుండి మిథున రాశిలోనికి ప్రవేశించటం వలన ముఖ్యంగా 4 రాశుల వారికి బాగా కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు. మరి ఆ రాశుల వారు ఎవరో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. ఎప్పటినుండో కష్టాలతో బాధలను అనుభవిస్తున్న మేషరాశి వారికి రాహువు ఇలా మారటం వలన విపరీత రాజయోగం ప్రారంభమవుతుంది. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ఇప్పటి వరకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఇప్పటి వరకు వేరువేరు ప్రదేశాలలో ఉంటూ పనిచేస్తున్న భార్యాభర్తలు ఒక దగ్గరకే ట్రాన్స్ఫర్ అవుతారు. 100% మేషరాశి వారికి రాబోయే 18 నెలలు అదృష్టం కలిగి ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా అంతులేని సంపదతో ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ఇక కుంభరాశి. కుంభరాశి జాతకులకు 100% అనుకూలంగా ఉండబోతోంది. మరి ముఖ్యంగా రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్న వ్యాపారస్తులకైనా సరే ఆర్థికంగా చాలా మంచి స్థానంలో ఉంటారు. విపరీతంగా డబ్బు సంపాదిస్తారు, రాజయోగం అనుభవిస్తారు. అయితే ఈ రాశి వారు సంతాన విషయంలో, ఆరోగ్యం విషయంలో, ఆటల పరంగా, ప్రయాణాల పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తులారాశి వారి విషయంలో శని ఇప్పటికే అనుకూలంగా ఉన్నాడు, రాహువు కూడా అనుకూలంగా ఉండటంతో వీరి జీవితమే మారిపోతుంది. ధనానికి ఎలాంటి లోటు ఉండదు, కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి, జీవితంలో దేనికి తిరిగే ఉండదు, అన్ని రకాలుగా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటారు. అయితే వీరు తమ తండ్రి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాలి. చివరిగా సింహరాశి. ఈ రాశి వారికి రాహువు మిథున రాశిలోనికి ప్రవేశించటం వలన మీ జీవితంలో విశేషమైన మార్పు కలుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు కీర్తిని తెచ్చిపెట్టేవిగా ఉంటాయి. ఏ రంగంలో ఉన్నవారికైనా సరే రాహువు సంచారం వలన ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉంటారు. సింహరాశి వారికి వచ్చే 18 నెలలు ఎలాంటి కష్టాలు ఉండవు. మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలను గమనించి రాహువు సంచారంతో మీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకొని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.